वेलकम टू दि वरंगल टाइम्स। करोना वायरस विद्या व्यवस्था मीद तीव्रमैन प्रभावान्नि चूपिंदि। मुख्यंगा प्रैवेट उपाध्यायुलु प्रैवेट याजमान्यल मीद प्रैवेट सेक्टर नि तीव्रमैन इब्बंदुलकु गुरिचेसिंदि। लाक्डौन् आ तर्वात करोना वायरस कारणंतोटि रेंडोसारि प्रभुत्वं विद्या संस्थलकु सेलवुलु प्रकटिंचडंतोटि ప్రైవేట్ పాఠశాలను నమ్ముకున్న ఉపాధ్యాయులు ఈ రోజు రోడ్డున పడ్డారు। యాజమాన్యాల పరిస్థితి కూడా అత్యంత దయనీయంగా ఉన్నది। ఈ నేపథ్యంలో ఈ అంశాల గురించి ఈ రోజు మనతో మాట్లాడడానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వడుప్స అధ్యక్షులు నెమరుగొమ్మల రమేష్రావు గారు ఈ రోజు మనతో ఉన్నారు। ప్రైవేట్ పాఠశాలల్లో ప్రస్తుతం ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, కరోనా నేపథ్యంలో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, ఈ అంశాల గురించి ఈ రోజు సార్తోడి మాట్లాడే ప్రయత్నం చేద్దాం। సార్ నమస్తే। సార్ నమస్తే। లాక్డౌన్ కరోనా నేపథ్యంలో ప్రైవేట్ పాఠశాలలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయినాయి సార్, ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సహాయ సహకారాలు అందుతా ఉన్నాయి? ప్రభుత్వం నుంచి ఏం సహాయ సహకారాలు ఉన్నాయంటే మీ అందరికీ తెలుసు ఏం సహాయ సహకారాలు ఉన్నాయో। 2020 మార్చి 15న ఏకాఏకి అకస్మాత్తుగా లాక్డౌన్ ప్రకటించారు, అంటే లాక్డౌన్ 22వ తారీఖు ప్రకటించిన విద్యా సంస్థలు మాత్రం 15వ తారీఖు రోజే బంద్ చేసిండ్రు। అప్పటికి ప్రైవేట్ ఇండివిజువల్ స్కూల్స్లో 40% ఫీజులు రాలేదు, ఇది వాస్తవం, మీరు ఎవరిని అడిగినా చెప్తారు। అయినప్పటికీ కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రభుత్వం ఆరోగ్యపరమైన విషయంలో పిల్లల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నప్పుడు ఏ స్కూల్ వాళ్ళు కూడా ఏమనలేదు, దాన్ని స్వాగతించడం। అప్పుడున్న స్కూళ్ళ వాళ్ళందరికీ కూడా మార్చి నెల జీతాలు ఇచ్చినాం, ఏప్రిల్లో కూడా సగం జీతాలు ఇచ్చేసి వాళ్ళని ఇళ్ళలోకి పంపడం జరిగింది। అంతవరకు ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు। తర్వాత కూడా మేము ఏమనుకున్నాం, జూలై ఆగస్టు ఎప్పుడో సెప్టెంబర్లో స్కూల్ స్టార్ట్ అవుతుందని అనుకున్నాం। యాక్చువల్గా సిబిఎస్ఈ స్కూల్ వాళ్ళు మిగతా బోర్డులన్నీ కూడా ఆన్లైన్లో చెప్పుకుంటేందుకు జూలైలోనే పర్మిషన్ ఇచ్చారు, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంతో ఎలాంటి ప్రకటన చేయకుండా కనీసం 32 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు ప్రైవేట్ స్కూళ్ళల్లో, 25 లక్షల విద్యార్థులు గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు। అంటే 32 లక్షలకు విద్యను అందించేటువంటి ప్రైవేట్ స్కూల్స్ మేజర్ రోల్ పోషిస్తున్నాయి ఇవాళ సమాజంలో। మేము పెద్ద స్టేక్ హోల్డర్లం, ఇవాళ విద్యకు ఇలా అడ్రస్, నాణ్యమైన విద్యకు అడ్రస్ అయినా నాణ్యమైన విద్య ఎక్కడ దొరుకుతుంది అంటే ప్రైవేట్ స్కూల్సే, అందులో ఎవరికి అనుమానం లేదు। ఇవాళ సమాజంలో ఉన్న ఉన్నత శ్రేణి తల్లిదండ్రుల పిల్లలైనా, మధ్యతరగతి తల్లిదండ్రుల పిల్లలైనా, ఈవెన్ డౌన్ ట్రెండ్ వాళ్ళ పిల్లలైనా మొట్టమొదటి ప్రైవేట్ స్కూల్ పోయటానికే ఇంట్రెస్ట్ చూపెడతారు। అక్కడ లేని పక్షంలో ఇంకా డౌన్ ట్రెండ్ ఉంటే ఉచిత విద్య కొరకు ప్రభుత్వ స్కూల్స్ పోతారు తప్ప అది ఒక ఆప్షన్, లాస్ట్ ఆప్షన్గా వెనుకుంటారు। మరి ఇంతమంది మధ్యతరగతి ఆ పై తరగతుల పిల్లలు, లోయర్ మిడిల్ క్లాస్ పిల్లలు చదువుతున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళ మేనేజ్మెంట్లతో కానీ టీచర్లతో కానీ సంప్రదించకుండా ఎలాంటి నిర్ణయం, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఒక్కసారిగా ప్రైవేట్ స్కూల్స్ను బంద్ చేసినారు। ఓకే, మరి బంద్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎటు పోవాలండి? వాళ్లకు దిక్కుదోచని పరిస్థితి, ఎన్ని రోజులు ఉంటారు వాళ్ళు తిండి లేకుండా, కుటుంబ పోషణ లేకుండా? గవర్నమెంట్ కనీసం వాళ్ళకి సరుకులు ఇవ్వడం, మామూలుగా వాళ్ళని ఆదుకునే ప్రయత్నం కూడా చేయలేదు। విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి మీరు 100% ఫీజులు వసూలు చేసిండ్రు, ఆన్లైన్ క్లాసుల పేరుతోటి కూడా, అంటే ఆ తర్వాత ఫిబ్రవరిలో క్లాసులు స్టార్ట్ అయిన తర్వాత కూడా మీరు ఒక నెల చదువు చెప్పి సంవత్సరానికి సంబంధించిన మొత్తం జీతాన్ని కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారనే ఒక ఆరోపణలు ఉన్నాయి। మరి ఆ టైంలో మీరు ఉపాధ్యాయులకు, మీ దగ్గర పనిచేసే ఉపాధ్యాయులకు మీరు జీతాలు ఇవ్వచ్చు కదా? ప్రైవేట్ ఇండివిజువల్ స్కూల్స్ దాదాపుగా 25% 50% శాలరీస్ ఇచ్చినాం, మేమేం టీచర్ని వదిలిపెట్టలే, రోడ్డు మీద వదిలిపెట్టి ఊరుకోలే, మాకు శాతనైన మేరకు, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఫిజికల్గా క్యాష్ ఎవరి దగ్గర ఉండదు। ఒక స్కూల్ నడుస్తుంటే, ఒక బిజినెస్ నడుస్తుంటే ఆస్తులు ఉంటాయి, అప్పులు ఉంటాయి, కానీ మనీ ఉండదు, మా ప్రింటింగ్ మిషన్ ఉన్నా మనీ కొట్టి మేము ఎక్కడి నుంచి తెచ్చిస్తాం, మాకు అప్పులు పుట్టని పరిస్థితి ఉన్నది, అయినప్పటికీ కూడా ఆదుకునే పరిస్థితి ప్రయత్నం చేసినాం, ఇంతో అంత ఇచ్చినాం, కానీ 100% ఇవ్వలేకపోయినాం అనేది వాస్తవం, ఎందుకంటే మా దగ్గర లేకపోవడం వలన, మాకు అప్పులు పుట్టకపోవడం వల్ల మాత్రమే ఇవ్వలే, కానీ ప్రభుత్వం ఏం చేస్తుంది? తల్లిదండ్రులు ఫీజులు చెల్లించడం అని చెప్తున్నారు కదా? ఫీజులు మీరు ఎక్కడన్నా తెలుసుకోండి సార్, ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఒక మెసేజ్ కొడితే డబ్బులు వచ్చే కాడ మాత్రమే ఫీజులు వచ్చినాయి। ఇవాళ మధ్యతరగతి, అప్పర్ మధ్యతరగతి, ఆ మధ్యతరగతి కన్నా కింది వర్గాలు ఎవరు కూడా ఫీజులు కట్టలేదు, ఇది నిజం। ఓకే, 30% 20% కట్టి ఉన్నారు,
ఆ కట్టున్న వాటికి మీకు ఉంటది మేము సగం యాక్చువల్ గా మేము ఫీజులు కలెక్ట్ చేసిన దానిలో సగం ఫీజులు ఇయ్యాలి సగం సగం ఫీజులకి జీతాలు ఉపాధ్యాయులకి ఇయ్యాలి 50% కలెక్షన్ లో 50% జీవోఎంఎస్ నెంబర్ 1 ప్రకారం ఇయ్యాలి మేము అన్ని ప్రైవేట్ స్కూల్ రికార్డ్స్ ప్రభుత్వం ఓపెన్ తెల్లగాయదం తెప్పించుకోవచ్చు ఇచ్చినలే చెక్ చేసుకోవచ్చు మేము వద్దంటున్నాం అంత మీ రెగ్యులేటరీ అథారిటీ మీ దగ్గరనే ఉన్నది మీరే పరిపాలిస్తున్నారు మీరు కావాలంటే 5 నిమిషాల రికార్డ్స్ అన్ని వచ్చేస్తాయి మీకు ఎవలి ఇవ్వకపోతే వాళ్ళ మీద చర్య తీసుకోమంటున్నాం మేము వద్దంటలేం ఫీజులు వచ్చి కూడా టీచర్లకు జీతాలు ఇవ్వని వాళ్ళు ఉంటే వాళ్ళ మీద తప్పకుండా చర్యలు తీసుకోవాలి ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ దానికి మద్దతు చెల్లుతుంది రాని వాళ్ళకి మీరు ఏం చేస్తారో చెప్పండి అంటున్నాం మేము ఎలా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలనేది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్లో ఉన్నది ప్రతి ఒక్కరికి 1000 కోట్లు సంపాదించడం దగ్గర నుంచి 100 రూపాయలు సంపాదించే ప్రతి మనిషి పిల్లలకు ఇలా ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలి అటువంటిది మీరు మీరు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారు ఇవాళ మీరు ట్యాక్సులు మీరు వసూలు చేసే ప్రజల నుంచి వసూలు చేసే ట్యాక్సుల నుంచి 25,000 కోట్లు ఇవాళ మీరు ప్రాథమిక విద్య మీద ఖర్చు పెడుతున్నారు ఖర్చు పెట్టి కూడా ఇవాళ స్కూల్ మూసేసి ఏం సాధిస్తున్నారని అడుగుతున్నాం ఇవాళ మీ గవర్నమెంట్ స్కూల్ టీచర్లకు ఇండ్ల కూర్చొని జీతాలు ఇస్తున్నారు నిన్న 30% ఫిట్మెంట్ పెంచారు మరి ఇక్కడ 60% విద్యను అందించేటువంటి ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఎండబెడుతున్నారు 40% విద్యను అందించేటువంటి ప్రభుత్వ స్కూల్ టీచర్లకు విద్యను అందించకపోయినా ఇంట్లో కూర్చొని జీతాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సంబంధించాం అవి అవన్నీ మా ప్రజలు కట్టిన ట్యాక్సులే కదా ఇవాళ ప్రైవేట్ టీచర్లకు భాగస్వామ్యం లేదా ప్రైవేట్ టీచర్లు మనుషులు కాదా వాళ్ళకి ఇచ్చే అవసరం లేదా ప్రభుత్వ బాధ్యత కాదా వాళ్ళు ప్రజలు కాదా ఈ తెలంగాణ ప్రజలు కాదా చెప్పండి మేము అడుగుతున్నాం తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉపాధ్యాయులు తెలంగాణ ప్రైవేట్ స్కూల్ ఉపాధ్యాయులు ఈ తెలంగాణ చెందిన వాళ్ళ కాదా వాళ్ళను మంచి చెడు చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నదా లేదా మేమేం బాధ్యత నుంచి పక్కకు తప్పుకుంటలేం వీఆర్ రెస్పాన్సిబుల్ మాకు డబ్బులు వచ్చినో తప్పనిసరిగా జీతాలు ఇస్తామని ప్రభుత్వం ఒకవేళ ప్రైవేట్ ఉపాధ్యాయులైన వాళ్ళ సమస్యలను విస్మరించింది ఏళ్ల కొద్దీ వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో వాళ్ళు రుణపడ్డారు వాళ్ళకు ఉపాధి అవకాశాలు కూడా లేవు మీరు ఒక బాధ్యతగా యాజమాన్యాలుగా మీరు వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మేము ఇంతకుముందే చెప్తున్నాయండి మేము వస్తే మా దగ్గర 5,000 ఇవ్వాలని కావాలని వస్తే ఇస్తున్నాం 10,000 అడిగినా ఇస్తున్నాం సరుకులు అడిగినా ఇస్తున్నాం వాళ్ళ బాధలలో బాలు పంచుకుంటున్నాం ఇలా ఇట్లాంటి ఏకాయక నిర్ణయాల వల్ల 30-40 మంది కరస్పాండెంట్లు వివిధ కారణాలతో చనిపోయినరు స్కూల్ టీచర్లు కూడా చనిపోయినరు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ నిన్న రీసెంట్గా 4 రోజుల కింద 2 కరస్పాండెంట్లు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయినరు ఇప్పుడు ఒక కుటుంబాన్ని పోషించుకోవడం కష్టమైన పరిస్థితులలో వందలాది కుటుంబాలను ప్రైవేట్ మేనేజ్మెంట్ మాత్రం ఎట్లా ఆదుకుంటాయి అది ఆలోచించవలసిన విషయం సమాజం అందరి బాధ్యత వాళ్ళని మంచి ఇప్పుడు టీచర్లు అంటే ఏంటండి సమాజ సేవకులు ఒక డాక్టర్ కన్నా ఒక లాయర్ కన్నా ఒక టీచర్ చాలా ఎక్కువ ఎందుకంటే ఆయన సమాజ అభివృద్ధికి పాటుపడుతున్నాడు మానవులను అభివృద్ధి ఇవాళ దేశం అంటే ఏంది దేశం అంటే మనుషులు మనుషులు అభివృద్ధికి పాటుపడే వాళ్ళను మంచిగా చూసుకునే బాధ్యత సమాజం మీద ఉన్నది ప్రైవేట్ మేనేజ్మెంట్లని చేతులు దులుపుకోలేరు ఎవరు ఆ చేతులు దులుపుకోవడం తప్పు ఇలా ప్రైవేట్ మేనేజ్మెంట్లు ఇవ్వలేని పరిస్థితి ఉంటే ప్రైవేట్ మేనేజ్మెంట్లు కూడా ఆర్థికంగా ఆదుకొని అక్కడ ఉన్న ఉపాధ్యాయులను ఆదుకోవాల్సిన బాధ్యత టోటల్ ప్రభుత్వాన్ని తెలంగాణ సమాజాన్ని తెలంగాణ మేధావులందరూ కూడా ఇవాళ ఆ విషయం గురించి ఆలోచించవలసి ఉన్నది ప్రభుత్వాన్ని నిలదీయవలసి ఉన్నది ఆ పని తక్షణమే చేయాలి మేము అందుకే రోడ్ల మీదకి వచ్చినాం ఇవాళ చదువు అనేది ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ముఖ్యమైన అంశం ఇవాళ ఒక వ్యవసాయం అభివృద్ధి చెందితే నడవదు ఒక ఐటీ అభివృద్ధి చెందితే నడవదు ఒక ఇంకేదో ఇండస్ట్రీ అభివృద్ధి చెందితే నడవదు మానవ వనరుల అభివృద్ధి ఏ దేశమైనా అభివృద్ధి చెందింది మానవ వనరుల అభివృద్ధితో కానీ ఏదో ఒక డిపార్ట్మెంట్ అభివృద్ధి చెందితే కాదు ఇలా ప్రభుత్వం చేసే పని ఏంటండి ఆర్టీసీ లాసులు ఉన్నాయంటే 1000 కోట్లు ఇవ్వమంటాండ్రు ఇంకేదో లాసులు ఉన్నాయంటే ఇవ్వమంటాండ్రు నిన్న కేటీఆర్ గారు మాట్లాడాడు ఎక్కడో ఆంధ్రలో విశాఖ స్టీల్ మునిగిపోతుందంటే అది ప్రైవేట్ పరం చేద్దట అది 3,000 కోట్లు లాస్ వస్తుంది సంవత్సరానికి అది ప్రభుత్వ ట్యాక్సులు ప్రజాధనాన్ని మీరు ఒక కంపెనీ లాస్ చేస్తే దానికి పెడతారా ఇది కాదా మేము 300 కోట్లు ఇస్తే ఒక్కొక్క టీచర్కి 10,000 రూపాయలు వస్తాయి అది ఇవ్వకుండా 1000 కోట్లు ఇవాళ బిఎస్ఎన్ఎల్ ఏంటంటే 7,000 కోట్లు లాసులు ఉన్నాయి దాన్ని ప్రైవేట్ పరం చేద్దంటారు అంటే మీరు ప్రైవేటైజేషన్ని సమర్థిస్తున్నారా 100% సమర్థిస్తున్నాం ఇలా గవర్నమెంట్ స్కూళ్ళ మీద మీరు 25,000 కోట్లు ఖర్చు పెడితే ఒక్కొక్క విద్యార్థి మీద 1,00,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు సార్ ఈరోజు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు అనేవి లేవు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా వరుసగా మూసుకుంటూ వస్తే ఒక సాధారణ బీద మధ్యతరగతి వర్గాల విద్యార్థులు
నిరుద్యోగ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటది కదా మీలాంటి వాళ్ళు వాటిని ఎట్లా సమర్థిస్తారు ఇవాల తీవ్రంగా నష్టపోయేది ప్రభుత్వం ఖర్చు పెట్టి పని చేయడం లేదు ఏదైతే డౌన్ ట్రెండ్ పీపుల్ మీరు అన్న వాళ్ళు చదువుతున్నారు ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్నారు అక్కడ ఖర్చు పెడుతున్నారు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు మీరు డబ్బులు ఇవ్వండి వాళ్ళకు మేము లక్ష రూపాయలు ఇవ్వండి వాళ్ళు ఏ స్కూల్కైనా పోనీయండి మీరు ఎందుకండి మేనేజ్ చేయడం మీరు ఎందుకు సజెస్ట్ చెప్పడం మీ చదువు మీద నమ్మకం లేకనే కదా ప్రైవేట్ స్కూల్లో వ్యవస్థ పుట్టుకొచ్చింది మీ ఇప్పుడు మీ ఒక అవకాశం ఇచ్చిన ప్రైవేట్ స్కూల్లో మీరు పని చేయలేనప్పుడు మీరు అక్షరాస్యత సాధించలేనప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకు ఒక అవకాశం ఇస్తే అవకాశాన్ని అవకాశంగా మార్చుకొని ఇలా ప్రైవేట్ స్కూళ్ళు గ్రామ గ్రామానికి తండాలకు పోయి ప్రైవేట్ స్కూళ్ళు పెట్టుకొని ఇలా తెలంగాణ సమాజం 77% అక్షరాస్యత సాధించండి ప్రైవేట్ స్కూల్స్ పాత్ర లేదా అది నిజం కాదా ఇలా విదేశాలకు పోయేవాళ్ళు 400% ఈ 20 ఏళ్ళలో పెరిగిందంటే ఆ విదేశాలకు పోయే విద్యార్థులు ఏ స్కూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు మీరు డేటా తీసుకోండి ఇలా ప్రైవేట్ స్కూల్ విద్యార్థులు 400% ఇలా విదేశాల్లో ఉన్నారు వాళ్ళు ఫారెన్ కరెన్సీ పంపుతున్నారు ఇలా దేశానికి ఫారెన్ కరెన్సీ ప్రాబ్లం లేదంటే కేవలం ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించడం మా ప్రైవేట్ టీచర్స్ ప్రైవేట్ స్కూల్స్ ఇలా నాణ్యమైన విద్యను అందించడం వల్ల మాత్రమే ఇవాళ ఈరోజు ఈ స్కూళ్ళ మీద నమ్మకం ఉన్నది ప్రజలకు ఇలా అమాలి పని చేసుకుంటాడు సెలూన్ కటింగ్ చేసుకుంటాడు వాళ్ళందరూ ప్రైవేట్ స్కూల్కి ఎందుకు పంపుతున్నారు ఒక దిక్కు మీ దగ్గర నాణ్యమైన విద్య దొరికితే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేకాడికి పోవాలి కదా ఎందుకు పోతలేరు దానికి సమానం కూడా ప్రభుత్వం చెప్పాలి కదా ఇవాళ మీరు మోసం చేస్తున్నారు అణగారిన వర్గాలను మోసం చేస్తున్నారు ఖర్చు పెడుతున్నారు ఈ తెలంగాణ సమాజం డబ్బులు ఖర్చు పెట్టుకుంటా అణగారిన వర్గాలను మైనార్టీలను ఎస్సీలను ఎస్టీలను బీసీ వర్గాలను మోసం చేస్తున్నారు దగా చేస్తున్నారు పనికిరాని విద్యను అందిస్తున్నారని మేము గంటాబద్ధంగా చెప్తాం దానికి మాకేం బాధలేదు ప్రైవేటీకరిస్తే తప్పేందండి పబ్లిక్ న్యాయం కావాలి పబ్లిక్ ఎక్కడ మంచిగుంటే అక్కడికి పోతారు ఇవాళ ఈ ఈ కులం వాళ్ళు ఆ కులం వాళ్ళు అని చెప్పి పోరు కదా విద్య అందుకే ఫీజులు ప్రభుత్వం కట్టమంటున్నాం రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయమంటున్నాం ప్రతి ప్రైవేట్ స్కూల్లో 25% ఇవ్వాలని చెప్పి పార్లమెంట్లో ఒక చట్టం చేసినారు చట్టం చేస్తే ఆ ఫీజులు ప్రభుత్వం కట్టాలి ప్రభుత్వం కట్టకుండా తన చెప్పు చేతుల్లోనే జనాలు ఉండాలని తమ చెప్పు చేతుల్లోనే అన్నీ ఉండాలని చెప్పి వాళ్ళు ఆ డబ్బులు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులన్నీ ఈ స్కూళ్ళు పెట్టి పెట్టి అవి పెట్టి ఏం చేస్తున్నారు వాళ్ళకి విద్యను అందించి విద్యకు దూరం చేస్తున్నారు ప్రభుత్వ డబ్బులు ఖర్చు అవుతున్నాయి అదే అట్లా ఇప్పుడు వాళ్ళకు మంచి చదువు చెప్పడం అనే ప్రైవేట్ స్కూళ్ళలో చెప్తే డబ్బులు కట్టి ప్రైవేట్ స్కూల్లో పంపించాలి వాళ్ళకి అన్యాయం చేయమని ఎవరని చెప్పడం లేదు కదా సార్ ఇప్పుడు మీరు ప్రైవేట్ స్కూళ్ళకు సంబంధించి మీ సమస్యల గురించి చెప్తా ఉన్నారు వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళిరా వాళ్ళ నుంచి ఎటువంటి ప్రభుత్వానికి విద్యారంగం మీద ఒక ఇంట్రెస్ట్ కానీ ఒక ఆలోచన కానీ లేదు ప్రభుత్వం ఏమైనా ప్రాజెక్టులు అంటది రైతులు అంటది కులాలు అంటది సోప్స్ ఇస్తుంది వాళ్ళకు ఏమైనా ఈ సంక్షేమ పథకాలు కావాలి సంక్షేమ పథకాలు ఎందుకండి ప్రజలకు బిచ్చమేయవలసిన అవసరం ఉన్నదా ఏ తల్లిదండ్రులు అయినా కోరుకునేది వాళ్ళ పిల్లలు అభివృద్ధి చెందాలని వాళ్ళ పిల్లలకు మంచి చదువు రావాలని వాళ్ళ పిల్లలు ఉన్నతమైన పొజిషన్ పోవాలని వాళ్ళ ఆరోగ్య సంరక్షణ చూడాలని ఈ రెండు చూస్తే అయిపోతుంది కదా వాళ్ళకి ఎందుకు డబ్బులు ఎందుకు ఏం చేసుకుంటారు వాళ్ళ పిల్లలకు ఉచిత విద్యను అందించి వాళ్ళకు ఉచితంగా వైద్యం చేస్తే వాళ్ళకి డబ్బులు ఎందుకు ఇవ్వాల పని వాళ్ళు చేసుకొని బతకలేరా ఇవ్వలేనా బతుకుతారు కదా ఒక ఇద్దరు ఫ్యామిలీ భార్యాభర్త అన్నం తినేయడానికి కావాల్సిన డబ్బు ఎవడైనా సంపాదించుకుంటాడు ఇలా వచ్చే ప్రాబ్లం అంతా వైద్యం ఖర్చు విద్య ఖర్చు ఈ రెండు ప్రభుత్వం భరించవలసిన అవసరం ఉన్నది మేము ఉచిత విద్యకు అగనిస్ట్ కాదు నాణ్యమైన విద్య ఇవ్వమంటున్నాం వాళ్ళకి డబ్బులు ఇవ్వమంటున్నాం వాళ్ళ ఖాతాలు జమ చేయమంటున్నాం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జమ చేస్తుంది కదా అమ్మ ఒడి అనే నెలకు 15,000 ప్రతి విద్యార్థికి ఇస్తుంది అలాంటి పథకం పెట్టండి వాళ్ళు ఇష్టం వచ్చే కదా వాళ్ళు ఇంకో 5,000 వేసుకొని వాళ్ళు ఇష్టం ఉన్న స్కూల్కి పంపుకునే ఛాన్స్ ఇవ్వండి ఎందుకు మీరు నిర్బంధంగా మీ స్కూళ్ళలో ఉంచుతారు వాళ్ళను వాళ్ళ విద్యకు నాణ్యమైన విద్యకు దూరం చేస్తారు అక్కడ ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయి అలా సోషల్ వెల్ఫేర్ స్కూళ్ళల్లో బీసీ వెల్ఫేర్ స్కూళ్ళలో ఎవరు పట్టించుకుంటున్నాడు వాళ్ళను అసలు ఈ 4వ తరగతి నుంచి అవసరమా రెసిడెన్షియల్ విద్య స్కిన్ డిసీజెస్ వస్తాయి పిల్లలకు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేరు మీరు చెప్పండి పిల్లలు స్నానాలు చేస్తారా చక్కగా 4వ తరగతి పిల్లవాడు మనకు రెసిడెన్షియల్ విద్య ఎందుకండి ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వం ఎన్నడూ ఆలోచించే 1970లనే ఊరూరు స్కూల్ పెట్టింది ఇవన్నీ ఇంటి దగ్గర వాడు చదువుకోవాలని
వాళ్ళ తల్లిదండ్రుల సంరక్షణ చదువుకోవాలని, తల్లిదండ్రుల ప్రేమ అనురాగాలతో చదువుకోవాలని. మీరు అంత చిన్న పిల్లల్ని తీసుకుపోయి రెసిడెన్షియల్ స్కూల్లో వేసి వానికి తల్లి విలువ లేదు, తల్లి తండ్రి విలువ లేదు, కుటుంబం తెలియదు, ఇవి సమాజం గురించి తెలియదు, నైబర్స్ గురించి. ఎందుకండి ఈ విద్య అవసరమైంది? దీన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అసలు అప్ టు 9th క్లాస్ వరకు రెసిడెన్షియల్ విద్యా విధానం అవసరం లేదని ట్రస్ట్ మా వడుపుస బలంగా నమ్ముతున్నది. మేము ఒకటే కోరుకుంటున్నాం, పిల్లలకు ప్రేమతో కూడినటువంటి విద్యను అందించాలి. విద్య అంటే ఏదో మిలిటరీ ట్రైనింగ్ కాదు, విద్య అవగాహన, వాళ్ళకు ఒక అవగాహన తెప్పించడం, ప్రేమతో చూసుకోవడం, వాళ్ళని ప్రేమతో పాఠాలు చెప్పడం, వాళ్ళలో ఒక వివేకాన్ని పెంచడం, ఇవన్నీ విద్య అంటారు. విద్య కూడా ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో అందుతున్నాయని అంటారు. దానికి మేము అందుతున్నాయి అంటలేము, అది ప్రభుత్వ బాధ్యత. మేము తప్పు చేస్తలేమని అంటలేము. ప్రైవేట్ స్కూల్లో కూడా కొన్ని తప్పులు జరుగుతుండొచ్చు, దాన్ని రెగ్యులేట్ చేయవలసిన బాధ్యత కూడా ప్రభుత్వాన్ని ఉంటుంది. సార్, కరోనా వైరస్ కారణంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో మన వరంగల్ ఉమ్మడి జిల్లాలోనే దాదాపు 95% పైగా బడ్జెట్ స్కూళ్ళు ఈరోజు మూతపడే పరిస్థితి ఉందని అంటున్నారు. వాళ్ళ తరఫున అంటే మీరు అంటే ప్రభుత్వానికి మీరు ఏం విన్నవించదలుచుకున్నారు, వాళ్ళ తరఫున మీరు ఎటువంటి పోరాటం చేయదలుచుకున్నారు? ప్రభుత్వానికి మాది ఒకటే విజ్ఞప్తి అండి, మేము ఉద్యమాలు చేసేటోళ్ళం కాదు, స్కూళ్ళు నడుపుకొని బతికేటోళ్ళము. ప్రభుత్వాన్ని నిందించాలని మాకు ఏ క్వశ్చన్ లేదు. మేము కోరుకుంటున్నాము, మేము ఇంతమందికి విద్యను అందిస్తున్నాము, మీరు చేయలేని అంటే మీరు చేయలేని పని మీ అంటే మీరు ఒక 25 లక్షల మందికి విద్యను అందిస్తుంటే మేము ఒక 32 లక్షల మందికి విద్యను అందిస్తున్నాం. ఇది సరే చిన్న స్కూలా, పెద్ద స్కూలా, ఇంటర్నేషనల్ స్కూలా అనేది ఇక్కడ వ్యత్యాసాన్ని పెంచవలసిన అవసరం. స్కూల్ ఈ స్కూల్, స్కూల్లో ఫీజులు తీసుకుంటా అంటున్నారు, ఎస్ తీసుకుంటాం, చెప్తున్నా కదా, దోపిడీ కాదు. ఫీజు తీసుకోవడం దోపిడీ కాదు, ఫీజు తీసుకునేది విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి. అది మాకు వేరే ఏది వచ్చే అవకాశం లేదు, మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎయిడ్ రాదు కాబట్టి. మేము విద్యార్థులు కట్టే ఫీజుల మీదనే డిపెండ్ అవుతాం కాబట్టి తప్పనిసరిగా మేము డిమాండ్ చేస్తున్నాం, ఫీజులు తీసుకుంటాం, తీసుకోవాలి, తీసుకుంటేనే విద్యను అందించగలుగుతాం. కానీ ప్రభుత్వాన్ని ఒకటి ఆలోచించాలి, ఓకే మీరు పేరెంట్స్లో ఇబ్బందుల్లో ఉంటే మీరు డబ్బులు పేరెంట్స్కి ఇవ్వండి, వాళ్ళ విద్యార్థులు విద్య లాస్ కాకుండా చూడవలసిన అవసరం కూడా ప్రభుత్వం బాధ్యత, తెలంగాణ మేధావుల బాధ్యత, తెలంగాణ సమాజం బాధ్యత. ఇదే కనుక మీరు చేయగలిగితే ఇవాళ స్కూళ్ళు మూతపడే పరిస్థితులు ఎస్ రేపు స్కూళ్ళు మూతపడితే తీవ్రమైన సంక్షేమం వస్తుంది. లర్నింగ్ లాస్ అనేది ఈరోజు మీకు అందరికీ తెలుసు, ఇవాళ 2019 వరకు తెలంగాణ విద్యార్థులు దేశంలోనే టాప్, ఇంటర్నేషనల్ అమెరికాలో కూడా టాప్. ఎక్కడైతే సాఫ్ట్వేర్ ఉందో అక్కడ తెలుగు విద్యార్థులు ఉన్నారు. ఏ దేశంలో అయితే సాఫ్ట్వేర్ రాణిస్తుందంటే అక్కడ తెలుగు విద్యార్థులు మాత్రమే పనిచేస్తున్నారు. 30% ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఇన్ అమెరికా ఇస్ తెలుగు పీపుల్. అది ఎవరిని అడిగినా చెప్తారు. దీనికి అంతటికి బాధ్యత ఎవరు? తెలంగాణ ఉన్న పాఠశాలలు నాణ్యమైన విద్యను అందించడం వలన కాదా? ఈ లర్నింగ్ ఒకవేళ ఈ పాఠశాలలో మూతపడితే మీకు శక్తి ఉన్నదా ఒక్కసారిగా 32 లక్షల మంది విద్యార్థులకు మీ పాఠశాలకు వస్తే చదువు చెప్పే అంత శక్తి మీకు ఉన్నదా? ఉంటే మా పాఠశాలలు ఇస్తాం, తీసుకోండి, మీరు టీచర్స్ని అపాయింట్మెంట్ చేసుకోండి, చేయండి, మేము వద్దంటలేము. ఇది లాస్ కాకుండా చూసుకోవాలి. ప్రైవేట్ యాజమాన్యాలకు మీరు భరోసా కల్పించవలసిన అవసరం ఉంది, ఆర్థిక సాయం కోసం. ఎలాంటి బ్యాంక్ లోన్లు ఇప్పియరు, బయట డబ్బులు పుట్టాయి, టీచర్లకు జీతాలు ఇవ్వలేదు, టీచర్ల బతుకులు ఆగా ఉన్నాయి, టీచర్లు ప్రొఫెషన్ మార్చుకున్నారు, కూరగాయలు అమ్ముకుంటున్నారు, వ్యవసాయ కూలీలకు పోతున్నారు. వ్యవసాయ కూలీలకు పోయి నిన్న ఒక టీచర్ కళ్ళు తిరిగి అడ్డం పడిపోయాడు, హాస్పిటల్ తీసుకుపోయి మళ్ళీ మేమే చేర్పించి బాగు చేయించవలసిన పరిస్థితులు. ఇలా ఇంత దరిద్ర పరిస్థితులు విద్యా వ్యవస్థ ఎన్నడదులే. ఉపాధ్యాయులు ఇన్ని రోజుల బట్టి జీతాలు తక్కువ వచ్చినా ఏదో ఇచ్చిన జీతంతో నోరు లేని వాళ్ళు, ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో నోరు లేని వాళ్ళు ఎవరు అంటే ప్రైవేట్ టీచర్లు. ఏం అడుగుతలేరు, అడిగేటువంటి అనైక్యతగా ఉన్నారు, టీచర్లు అనైక్యతగా ఉన్నారు, స్కూళ్ళు అనైక్యతగా ఉన్నాయి. దాన్ని ఆసరా చేసుకొని మీరు సమాజానికి నష్టం కలిగించొద్దు. ఈ స్కూల్స్కి మీరు అండగా ఉండవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వం, ఈ స్కూల్ టీచర్లకు అండగా అవ్వాల్సిన అవసరం ఉన్నది. మేము డిమాండ్ చేస్తున్నాం ప్రతి టీచర్కి కరోనా కాలానికి 11 నెలలకు నెలకు 10,000 కట్టేయమని అడుగుతున్నాం. అది ప్రభుత్వ బాధ్యత. మీరు ప్రభుత్వ టీచర్లకు సంవత్సరానికి 10-12 లక్షలు ఇస్తున్నారు, ఒక 1 లక్ష రూపాయలు ప్రైవేట్ టీచర్లకు ఇవ్వలేదా? వీళ్ళు ఏమైనా తక్కువ చేసినరా, చదువు తక్కువ చెప్పినరా? వీళ్ళు చేసిన పాపమేంది? తెలంగాణలో పుట్టడమే పాపమా వీళ్ళు?
ఇది ప్రశ్నించుకోవాలి, ఎవరికి వారు ప్రశ్నించుకోవాలి, మేధావులందరూ ప్రశ్నించుకోవాలి. నేను రాజకీయ నాయకుడు అంటాను, ప్రైవేట్ స్కూల్ ఇచ్చుకోవాలి పైసలు. అరే బాబు, మేము మా దగ్గర డబ్బు ఉంటే మేము ఎవరిని అడగపోదాం, మా దగ్గర ఫిజికల్ క్యాష్ లేదు, మా టీచర్లను ఎట్లా చూసుకోవాలని ఒకళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు, మేము బాగానే చూసుకుంటాం. మా దగ్గర ఉంటే ఇచ్చేటోళ్ళే, ఏదైనా ప్లాట్లు అమ్ముకుందామన్నా ఆ రిజిస్ట్రేషన్ కూడా బంద్ పెట్టిన ఆ టైంలో చాలామంది ఏదైనా అమ్ముకోనన్నా టీచర్లను ఆదుకుందామనే ప్రయత్నం చేసిండ్రు. ఇలా ఆ అవకాశం లేకుండా కూడా ఆ టైంలో రిజిస్ట్రేషన్ బంద్ పెట్టి తీవ్రమైన క్షోభకు డబ్బులు పుట్టాయి, అమ్ముకుంటే వస్తువు పోయేటట్లేదు, బంగారు బ్యాంకులు లోన్లు ఇచ్చేటట్లేవు. ఇలాంటి దుర్భర పరిస్థితి ఎక్కడన్నా ఉంటుందా అండి? ఇది ప్రభుత్వం తప్పనిసరిగా ఇది బాధ్యత తీసుకోవాలి, ఆదుకోవాలి అందరినీ, మేనేజ్మెంట్ని ఆదుకోవాలి, టీచర్లను ఆదుకోవాలి. ఇది ప్రభుత్వ బాధ్యత, ఇదేం భిక్షం కాదు, మేము అడుకునే భిక్షం కాదు. ఇది సమాజం బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఈ బాధ్యతను తప్పకుండా నిర్వర్తించాలని కోరుకుంటున్నాం మేము. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి ప్రభుత్వం 30% పిఆర్సీ ప్రకటించింది సార్. దీంతో మనకు అంటే ప్రతి సంవత్సరం కూడా 9,000 కోట్ల రూపాయలు మనకు ఖజానా మీద భారం పడతా ఉన్నది. ఇప్పుడు ఈ కరోనా కాలంలో ప్రతి ఒక్కరు అంటే ప్రైవేట్ ఉపాధ్యాయులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, కొంతమంది ఆకలి చావులు ఆత్మహత్యలు కూడా పాల్పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ నుంచి అంటే 1,000 కోట్ల రూపాయలు ఏడాదికి అంటే ఈ యొక్క కరోనా టైంలో ఇస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉందని ఒక అనుకుంటున్నారు సార్. దీన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇది 100% నిజమండి. ఇది ఎందుకంటే ప్రైవేట్ స్కూల్స్ దగ్గర డబ్బులు లేవు, వాస్తవం ఇది. ఉంటే మేము కూడా ఇచ్చడానికి ఏమి వెనకాడేది లేదు. ఒకటి ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ తెలంగాణలో కూడా దాదాపుగా 100,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ ఉన్నది ప్రైవేట్ స్కూల్స్ మీద. ఇదంతా మాది కాదు, మేము బ్యాంకులలో రుణాలు తెచ్చుకున్నాం. ఇందులో 56,000 కోట్లు బ్యాంకు రుణాలే ఉంటాయి. తర్వాత బస్సు లోన్లు ఉంటాయి, బస్సులు తెచ్చుకున్నాం. ఇవన్నీ కూడా మాకు అసలు మాకు బ్యాంకర్ల ఒత్తిడి ఉన్నది, ఈ ఫైనాన్సర్ల ఒత్తిడి ఉన్నది, మేము బతకడమే గగనం ఉన్నది వాస్తవం చెప్పాలంటే. ఇలాంటి పరిస్థితులలో ప్రైవేట్ స్కూల్లో టీచర్లను ఆదుకోవడం మాకు కూడా తలకు మించిన భారం అవుతుంది. ఎందుకంటే 100,000 వేలాది మంది ప్రైవేట్ టీచర్లు ఉన్నారు, 300,000 మంది పనిచేసే సిబ్బంది ఉన్నారు, ఇంకొక 22,000 బస్సులు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో. ఇలా అంటే 22,000 మంది డ్రైవర్లు, 22,000 మంది అటెండర్లు ఉంటారు, అంటే ఒక 50,000 మంది వాళ్ళు ఉన్నారు. ఇంకా బుక్స్ అమ్ముకునే వాళ్ళు, బట్టలు అమ్ముకునే వాళ్ళు, వీళ్ళు ఇంకో 300,000 మంది దీని మీద ఆధారపడి బతుకుతున్నారు. వాళ్ళందరి కూడా చాలా దుర్భరమైన బతుకైపోయింది, అందరికి కూడా ప్రాబ్లమ్సే ఉన్నాయి. ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు, దీని మీద ఆధారపడ్డ ప్రతి ఇండస్ట్రీ కూడా దారుణంగా దెబ్బతిన్నది. దీనికి ప్రభుత్వం తప్పనిసరిగా, ఎందుకంటే వాళ్ళు ఇవాళ ఫిట్మెంట్ పెంచుకున్నారు, 8,000 కోట్ల భారం పడుతున్నది. ఇవాళ ఏంటంటే అసెంబ్లీలో 2 బిల్లులు పాస్ చేసుకున్నారు, ఒకటి ఎమ్మెల్యేలకు ఏదో మెడికల్ బిల్లు పెంచుకున్నారు, రెండోది ఉద్యోగస్తులకు ఫిట్మెంట్ పెంచుకున్నారు. అంటే తెలంగాణ అంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఉద్యోగస్తులు అంతేనా? అంతే కదా, ఇక వాళ్ళు వాళ్ళ కడుపు నిండితే అయిపోతుంది, ఇంకెవరిని కడుపు నిండవలసినంత అవసరం లేదన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితులు ఉన్నది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఏ దేశంలో ఉంటుందా? వాళ్ళ జీతాలు తక్కువ చేసుకుంటేంది, తీసుకోకుంటేంది అసలు అండి? వాళ్ళు ఏం పని చేసిందని జీతాలు తీసుకుంటారు? అందరికీ లాక్డౌన్ అయినా వాళ్ళ ఇంట్లో కూర్చొని జీతాలు తీసుకుంటున్నారు. మరి ఈ ప్రైవేట్ స్కూల్ టీచర్లు ఏం పాపం చేసినారు? ఇంత ఘోరం ఉంటుందా? 12 నెలలు ఏడాది జీతం తీసుకోకుండా ఎవరైనా బతకగలుగుతారా? ఎట్లా బతుకుతారు? వాళ్ళ పిల్లలు బతికెట్లా? వాళ్ళ ఇంట్లో భార్యలు ఎట్లా? వాళ్ళ ముసలోళ్ళు ఉన్నారు, వాళ్ళ పరిస్థితి ఏంది? మెడికల్గా వాళ్ళ అవసరాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఆలోచించవలసిన అవసరం ఉన్నది ప్రభుత్వం. ఇంత క్షోభకు గురి చేసి ఇలా వాళ్ళు ప్రొఫెషన్ మార్చుకొని స్కూళ్ళు బంద్ అయితే దీని ఎఫెక్ట్ బాగుంటుంది. ఎందుకంటే లాస్ను మీరు ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయలేరు ఎంత లాస్ అవుతుందని. ఇవాళ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చెప్పినాయి 33,00,000 కోట్ల లెర్నింగ్ లాస్ అయింది, నష్టమైంది దేశానికి ఆల్రెడీ. ఇంకా మీరు లాస్ చేయడం ఏంటి? ఇప్పుడు ఒక స్కూల్ మేమేమంటున్నాం, మీరు ఏమి చేయకున్నా మంచి మహాప్రభు, మా స్కూళ్ళు తెరిపోయి మా బతుకు మేము ఎందుకో. ఇప్పుడు కరోనా నామ్స్ పాటించుకుంటూ మేము స్కూళ్ళు తెరుచుకుంటాం, మా టీచర్లు జీతాలు ఇచ్చుకుంటాం. మేము ఇప్పుడు మీరు స్కూళ్ళు ఫిబ్రవరిలో తెరిచిండ్రు, మేము డబ్బులు అడగలే కదా. మిమ్మల్ని మీరు నడవనిస్తే అయిపోతుంది, మా బతుకు మేము బతుకుతున్నాం. మా బతుకు మమ్మల్ని బతకనేయకుండా అమ్మ పెట్టదు అడక తినని అనే పరిస్థితి ఉన్నది. ఇక్కడ రోడ్ ఎక్కువద్దు, అరవద్దు, అడక తినొద్దు, నువ్వు పెట్టవు, ఏం చేయాలి మరి? మీరు ఆత్మహత్యలు చేసుకోవాలనా? తెలంగాణ పుట్టినందుకు ఆత్మహత్యలు చేసుకోవడమే కారణమైతే అదే చేసుకోవాల్సి వస్తుంది. మరి ఇంతకన్నా దారుణమే ఉంటుందండి. సార్, ఇప్పుడు ఫిబ్రవరి నెలకు సంబంధించి మీరు విద్యార్థుల నుంచి ఎటువంటి ఫీజులు వసూలు చేయలేదు సార్? సార్, ఫిబ్రవరి కాదు, మొత్తం ఫీజులు ప్రభుత్వ జీవో ప్రకారమే, జీవో నెంబర్ 46 ఏదో ప్రకారం గవర్నమెంట్ పోయిన సంవత్సరం తీసుకోమన్నంత ఫీజు తీసుకోమన్నది సార్. ఆ లాక్డౌన్ అప్పుడు ఒకసారి ఎవరైనా ఫీజులు వసూలు చేస్తే 100కి ఫోన్ చేయమన్నారు. ఆ 3 నెలలు ఎవరు ఫీజులు వసూలు చేయలేదు. వసూలు కాదు, ప్రజలు కూడా కట్టే పరిస్థితులు లేరు. మేము ఇప్పటికీ అంటున్నాం
ఫీజులు మా క్రైటీరియా కాదు జనం దగ్గర డబ్బులు లేవు బాబు మీరు గవర్నమెంట్ ఇయ్యండి అంటున్నాం మీరు ఫీజులు కూడా మీరే కట్టండి ప్రతి విద్యార్థికి 15000 20000 లాక్ డౌన్ లో కట్టండి ఏమైంది గవర్నమెంట్ కు ఇన్ని లక్షల కోట్లు రైతులకు ఇస్తాన్రు గొర్రెలక గొర్రెలు పెంచుకుంటోళ్ళకి ఇస్తాన్రు పందులు పెంచుకుంటోళ్ళకి ఇస్తాన్రు ఎవరికి పడితే వాళ్ళకు ఆ షాదీ పెళ్లి చేసుకునే వాళ్ళకి ఇస్తాన్రు ఇంకెవరెవరికి ఇస్తాన్రు ఈ విద్యార్థులు ఇస్తే ఏమైతుంది వాళ్ళకు 15000 20000 ఈ సంవత్సరానికి ఇవ్వండి తప్పే ఉన్నదండి వాళ్ళు మనుషులు కాదా వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా రేపు ఈ దేశ పౌరులు కాకపోతారా ఇది చాలా తప్పు నిర్ణయం కదా వాళ్ళకు కూడా మేం మీరు ఒక రాంగ్ గైడెన్స్ పోతుంది రాంగ్ ఫీడింగ్ పోతుంది ఫీజుల కొరకు బళ్ళు తెరిచిండ్రు ఫీజుల కొరకు వచ్చి చేస్తారు ప్రైవేట్ యాజమాన్యాల కుమ్మక్కయ్య ఒక నెల రోజులు పాఠశాలను తెరిపించిండ్రు ఫీజులు వసూలు చేసుకున్న తర్వాత మళ్ళీ మూసేసిండ్రు ఫీజులు ప్రైవేట్ స్కూల్ క్రైటీరియా సార్ ఇంకోటి సార్ ఇప్పుడు ఒక నెలకు సంబంధించి మొత్తం ఏడాది జీతం కూడా అంటే ఏడాది సంబంధించిన ఫీజులు కూడా వసూలు చేసారు వెంటనే యాజమాన్యాలు మాకు ఫీజులు తిరిగి ఇచ్చేయాలి లేకుంటే కోర్టు కూడా వెళ్తామని కూడా పేరెంట్స్ కొంతమంది ఫిర్యాదులు చేస్తా ఉన్నారు గవర్నమెంట్ అట్లా ఎవరైనా ఇప్పుడు ఆన్లైన్లో ఎడ్యుకేషన్ చెప్పితే ఫీజులు తీసుకోమని ప్రభుత్వమే చెప్పింది దానికి ఒక జీవో కూడా 46 జీవో ఇచ్చింది ఫుల్ ఫీజు తీసుకోమన్నది ఎక్కడ తక్కువ తీసుకోమనిలే అయినా చాలా స్కూల్స్ 25% తక్కువ చేసే తీసుకుంటున్నాయి అయినా మేము ఫీజులు క్రైటీరియా కాదు ఫీజులు మేము పేరెంట్లను కట్టమని అడగం మీరు ఇస్తే ఇప్పుడు టీచర్లకు డబ్బులు ఇవ్వాలి అనండి పేరెంట్స్ ఫీజులు కట్టొద్దు ఓకే వేఆర్ అగ్రింగ్ మరి మీరు టీచర్లకు జీతాలు ఇస్తే మేము పేరెంట్స్ని ఫీజులు మేమెందుకు అడుగుతాం మీరు అట్లా జీవో ఇష్యూ చేయండి మేము కడతాం మీరు అడగకండి పేరెంట్స్ని ఫీజులు అని చేయండి అయిపోతుంది కదా ఇప్పుడు మా టీచర్లకు మీరు జీతాలు ఇస్తారంటే మేము ఒక రూపాయి తీసుకోకుండా మా లోన్లు గేన్లు అన్నీ అదేదో మళ్ళీ రీషెడ్యూల్ చేసుకుని అయినా కట్టుకుంటాం కిరాయి వాళ్ళు ఉంటే మనం కాళ్ళు పట్టుకుంటాం కిరాయిలో కాళ్ళు పట్టుకుంటాం ఇవి వచ్చే సంవత్సరం ఇస్తాం బాయ్ ఇవి చిన్నగా చేసుకుంటాం అప్పుల్లో అయితే తీర్పుకుంటాం అంటాం ఓకే మీరు ఇవ్వండి శాలరీస్ ఇవ్వండి మేము ఫ్రీగా పనిచేస్తాం అట్లా కూడా ఏం లేదు అందుకే ఫీజులు వసూలు చేసుకున్నారు దోపిడీ అనే మాటలు ప్రైవేట్ స్కూళ్ళ మీద దయచేసి వాడకూడదు మేధావులు ఎవరు వాడకూడదు మీరు వాడవలసింది ఒత్తిడి ఇవ్వాల్సింది ప్రభుత్వం మీద ప్రభుత్వం 25,000 కోట్లు విద్య కూడా ఖర్చు పెడుతున్నది ఆ 25,000 కోట్లలో ఒక 10% ప్రైవేట్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఇప్పియండి మేము ఆ డబ్బులు మొత్తం టీచర్లకు ఇస్తాం మేము పనిచేస్తాం మేము నాణ్యమైన విద్య అందిస్తాం ఇవన్నీ మేము ఛాలెంజ్ చేస్తాం మేము ఓకే మేము వీఆర్ రెడీ టు వర్క్ మీరు చేయండి మీరు మేము పేరెంట్స్ని మేము ఎందుకు పీడిస్తామండి మాకేం అవసరం ఇది కాకపోతే ఇంకో వ్యాపారం చేసుకుంటాం ఏదో వీఆర్ థ్రోన్ ఇన్ టు దిస్ బిజినెస్ ఫర్ సమ్ రీజన్ ఏదో చదువుకున్నాం మంచిగా విద్యను అందించాలి మాకు వస్తుంది 40-30 ఏళ్ళ అనుభవం ఉన్నది 25,000 అనుభవం ఉన్నది ఒక ప్యాషన్ ఉన్నదని ఈ రంగంలోకి వచ్చినాం కానీ ఈ రంగం రాకపోతే ఏ రంగంలో పోయినా మా పని మేము చేసుకుంటే వాళ్ళం ఇంకెక్కువ రాణించేటోళ్ళం కావచ్చు అది ఆ ఒక రాంగ్ కాన్సెప్ట్ను మీ ద్వారా మీ టీవీ ద్వారా తెలియజేస్తున్నాం ఎవ్వరు కూడా ఫీజుల దోపిడీ అని కానీ ఫీజులు వసూలు చేస్తున్నారని కానీ అనకూడదు ఎందుకంటే ప్రభుత్వం ఏం కళ్ళు మూసుకొని లేదు ప్రభుత్వం ఇక్కడ ఉన్నది మమ్మల్ని నియంత్రిస్తున్నది అట్లాంటి పని చేస్తే ఎవరు ఊరుకోరు కదా దోపిడీ చేస్తే దొంగతనం చేస్తే ఊకుంటారా అండి మమ్మల్ని కూడా బొక్కలేస్తారు ఆ పదం వాడొద్దు దయచేసి మేము ఫీజులు తీసుకుంటున్నాం విద్యను అందిస్తున్నాం ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లోనూ చెప్తున్నాం మీరు ఇప్పుడు మీరు ఎవరికైనా ఫోన్లు ఉన్నాయి ఎవరికైనా పేరెంట్స్కి ఒక ఫోన్ రెండు ఫోన్లు ఉంటాయి ఇద్దరు ముగ్గురు పిల్లల వల్ల పరిస్థితి పేరెంట్ ఎక్కడి నుంచి ఫోన్ పట్టుకపోవాలి పిల్లలకి ఎవరు ఫోన్ ఇచ్చిపోవాలి ఇచ్చిపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు నియంత్రించే బాధ్యత ఎక్కడిది ఇవాళ పిల్లల్ని ఇంట్లో ఉంచుకొని పెద్దవాళ్ళు బయట ఎట్లా తిరుగుతారండి పిల్లలకి సంరక్షణ ఎవరు చూసుకోవాలి స్కూళ్ళల్లో ఉన్నప్పుడు పేరెంట్స్ భరోసాతో ఉన్నారు మా పిల్లవాడిని స్కూల్కి పంపినా సేఫ్గా ఉంటాడని ఇవాళ ఇంట్లో నుంచి పోయి వాళ్ళు టెన్షన్గా చచ్చిపోయే పరిస్థితి ఉన్నది ఇద్దరు వర్క్ చేసేటువంటి ఈ వ్యవస్థలో ఈ కాలంలో పిల్లల్ని ఇంట్లో ఉంచే ఎవరు సంరక్షించాలి వాళ్ళను అది ఆలోచించాలి కదా తెలంగాణ సమాజంలో ప్రతి ఒక్కరు ఆలోచించవలసిన అవసరం ఉన్నది కరోనా అనేది ఇప్పుడు పోతుందా ఇంకా 3-4 ఏళ్ళ దాకా పోయే పరిస్థితి లేదు అట్లని 3-4 ఏళ్ళు చదువుకోకుండా ఊకుంటామా అభివృద్ధి చెందిన దేశాలలో కోవిడ్ నార్మ్స్ పాటించుకుంటూ చక్కగా స్కూల్ నడుపుకుంటున్నారు మన పక్క రాష్ట్రమే నడుపుకుంటున్నది ఒక ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది కదా పొద్దున్న నడపడమా సాయంత్రం నడపడమా ఆల్టర్నేట్ డే నడపడమా వారం పనిచేసి వారం నడపడం ఏదో ఒకటి ఉంటుంది కదా కోవిడ్ నార్మ్స్ ఏముంటుంది 14 రోజులు క్వారంటైన్ చేయాలి ఇప్పుడు 7 రోజులే క్వారంటైన్ అయినా ఒక 7 రోజులు పనిచేసి 7 రోజులు స్కూల్ నడపండి ఎవడొద్దంటాను మిమ్మల్ని ప్రతి ఒక్కదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది ఏదో వస్తుంది ప్రమాదం వస్తుందని ఇంట్లో కూర్చుంటే ఇంక ఆ లెవెల్ బతకలేరు కదా మీరు అందరు తిరుగుతలేరా అండి ఇప్పుడు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుంటుండ్రు కోవిడ్ లేదా బయట బ్రహ్మాండంగా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అయినా మీ పని మీరు చేసుకుంటున్నారు కదా
సార్ ఫైనల్ గా ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం దగ్గర మీరు ఏ ప్రతిపాదన పెడతా ఉన్నారు సార్ మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్ మేము రోడ్న పడి లొల్లి చేసేవాళ్ళం కాదు మేము యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కాదు మేము దొంగలం కాదు దోపిడీదారులం కాదు మేము చదువు చెప్పుకొని బతికేటువంటి ప్రైవేట్ స్కూల్ మేనేజ్మెంట్ ప్రైవేట్ స్కూల్ టీచర్ల తరఫున మాట్లాడుతున్నాం అయ్యా మేము పేరెంట్స్ నుంచి ఫీజులు తీసుకోము మీరు పిల్లవానికి ఎంత కడతారో చెప్పండి మీరు పై డబ్బులు కడితే మేము పేరెంట్స్ని ఫీజులు అడగము వాస్తవంగా పేరెంట్స్ కూడా ఇబ్బందులు ఉన్నారు కట్టవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది కొన్ని కొన్ని సంవత్సరాల నుంచి మీరు వాళ్ళు ట్యాక్సులు కడుతున్నారు వాళ్ళు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిది మీరు మా పిల్లవానికి 10,000 15,000 20,000 ఇస్తే ఆ డబ్బులు డైరెక్ట్ స్కూల్ టీచర్లకి ఇచ్చేస్తాం లేదా మీరే డైరెక్ట్ టీచర్లకు కరోనా ఈ సంవత్సర కాలానికి 10,000 15,000 ఇస్తే వాళ్ళు కనీసం వృత్తి మారకుంటుంటారు వాళ్ళు మిగతా కాలం కూడా ఒక భరోసా మా ప్రభుత్వం ఉన్నది మా మేనేజ్మెంట్లు ఉన్నారు మా ప్రభుత్వం మమ్మల్ని చల్లగా చూసుకున్నదని జీవితాంతం తలుచుకొని చక్కగా పనిచేస్తారు రెట్టించిన ఉత్సాహంతో ఇంకింత బాగా పనిచేస్తారు వాళ్ళు ఒక నాణ్యమైన విద్యను అందిస్తారు దేశ బ్రహ్మాండంగా మానవ వనరుల అభివృద్ధి జరిగితే దేశానికి ఎంత లాభం అండి గురుజారి చెప్పిన దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అన్నాడు ఆ మనుషులను అభివృద్ధి చెందవలసిన బాధ్యత టీచర్లే కదా మానవ వనరుల అభివృద్ధి ఎంత జరుగుతుంది టీచర్లు మంచి వాళ్ళు ఉంటేనే జరుగుతుంది ఈ టీచర్లకు అన్యాయం అయితే ఏ దేశం కూడా అభివృద్ధి చెందదు చాలా దేశాలలో మానవ వనరుల అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేసి అభివృద్ధి చెందినవి ఉన్నత దేశాలుగా వెలుగొందుతున్నాయి ఇలా గొర్రెలు బర్రెలు ఇస్తే రాష్ట్రాలు డెవలప్ కావు విద్యను అందిస్తే డెవలప్ అవుతుంది ఆ విషయాన్ని ప్రభుత్వం గ్రహించవలసిన అవసరం ఉన్నది ఇది కూడా చాలా ముఖ్యమైన అవసరం వ్యవసాయం ఎంత ఇంపార్టెంటో మిగతా రంగాలు ఐటీ ఎంత ఇంపార్టెంటో విద్యారంగం కూడా ప్రైమరీ విద్యారంగం చాలా ఇంపార్టెంట్ అనేది ప్రభుత్వం గుర్తించాలి గుర్తిస్తే సరిపోతుంది మేము పదవులు అడుగుతలేము డబ్బులు అడుగుతలేము ఏం అడగం కూడా ఎన్నడూ అడగలేదు ఇప్పుడు కూడా అడగం మేము ఒకటే కోరుకుంటున్నాం ఈ తెలంగాణ పిల్లల అభివృద్ధిలో మేము పాల్పంచుకుంటున్నాం మమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి కోరుకుంటున్నాం అదొక్కటి తప్ప ఇంకేం లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అనేక విషయాలు మాతో పంచుకున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ అండి ఇంకెప్పుడైనా ఏ విషయం విద్యా విషయాలు మాట్లాడినా మీ యూఆర్ మోస్ట్ వెల్కమ్ కాకపోతే ప్రైవేట్ స్కూళ్ళను బదనాం చేయకండి దయచేసి మీడియా మీద గురుతర బాధ్యత ఉన్నది మేము చేసే సేవలను గుర్తించండి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాని మీ మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ చేతులెత్తి నమస్కరిస్తూ మొక్కుతున్నా ఎక్కడ కూడా ప్రైవేట్ పాఠశాలను బదనాం చేయకండి మీరు ప్రైవేట్ పాఠశాలల మీద పాజిటివ్ దృక్పథంతో ఉండండి మేము దోపిడీదారులం కాదు దొంగలం కాదని మరొకసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ సార్